హాయ్ గైస్, నా పేరు కుమార్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను బ్యాటిల్ ఆఫ్ కడిష్, సో దీని గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఈ బ్యాటిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎలా జరిగింది, ఏంటి ఈ బ్యాటిల్ యొక్క హిస్టరీ, ఏంటి బ్యాటిల్ తర్వాత ఏం జరిగింది, కంప్లీట్గా దీని గురించి నేను ఒక డాక్యుమెంటరీ లాగా అయితే మీ ముందుకైతే తీసుకోబోతున్నాను. డాక్యుమెంటరీ అంటే వీడియోస్, ఇలాంటి ఫొటోస్ అయితే ప్లే చేస్తాను, కొన్ని ఫొటోస్ అయితే అటాచ్ చేస్తాను, మిగతా అదంతా నా ఎక్స్ప్లెనేషన్, నా ఫేసే మీరు చూడాలి తప్పదు. సో ఎందుకంటే ఈ వీడియోస్ ఇలాంటివి పెడితే కాపీరైట్ స్ట్రైక్లు అయితే పడుతున్నాయి, సో అలాంటివి పడకుండా, సారీ పడుతున్నాయంటే నా ఛానల్ పడ్డాను కాదు. చాలా వరకు దీని గురించి అయితే నేను బ్యాటిల్ ఆఫ్ కడిష్ చూశానంటే చాలా వరకు అయితే వీడియోస్ మనకైతే దీని గురించి చాలా తక్కువ అయితే ఉన్నాయి. సో అప్పుడే అర్థమైంది మనకి కాపీరైట్ ఇష్యూస్ ఇలాంటివి అయితే వస్తున్నాయి దీని మీద అయితే చేయాలంటే. సో అందుకనే దీని గురించి అన్ని వీడియోస్ అయితే లేవు, అంటే కొంతమందికి తెలియదు కూడా. సో అందుకనే ఈ వార్ హిస్టరీ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం ట్రేడింగ్తో అయితే స్టార్ట్ చేసాం ఈ సిరీస్ని. అండ్ ఇందులో ఫస్ట్ వార్ ఎక్స్ప్లెనేషన్ వీడియో వచ్చి, సో ఎవరు తెలియంది అంటే చాలా తక్కువ మంది వీడియో చేసింది అయితే చేయాలనుకుంటున్నాను. సో అందుకనే ఈ వీడియోతో అయితే ఈ వార్ గురించి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో లేచకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో గాయస్, మనం లేచకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. సో గాయస్, ఫస్ట్గా అసలు ఈ బ్యాటిల్ ఆఫ్ కడిష్ గురించి మాట్లాడాలనుకుంటే ఫస్ట్ మనకి హాలీవుడ్లో ఒక మూవీ కూడా వచ్చింది. సో వార్ ఆఫ్ గాడ్స్ అండ్ సంథింగ్ కింగ్డమ్ కింగ్స్ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. సో ఆ మూవీ పేరు కూడా నాకైతే నోరు తిరగట్లేదు. సో అలాంటి మూవీ అయితే ఒకటి వచ్చింది. సో అది చూడాలనుకుంటే మీరైతే చూడండి. సో దీని మీద బేస్ చేసుకునే కంప్లీట్ ఈ స్టోరీ కాదు, ఈ వార్ని బేస్ చేసుకుని ఈ లైన్ అయితే తీసుకుని వాళ్ళు అయితే వీడియో మూవీ అయితే చేశారు. సో అక్కడైతే మీకు కొన్ని డీటెయిల్స్ అయితే వస్తే కానీ కంప్లీట్గా దీని గురించి అయితే చెప్పరు, ఎందుకంటే కొంచెం ఫిక్షనల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసి అయితే మూవీస్ తీస్తారు కాబట్టి. సో అది చూడాలనుకున్న వాళ్ళు అయితే చూడండి. సో ఇప్పుడు మనం అసలు ఫైట్లోకి అయితే వచ్చేద్దాం, అసలు వార్లోకి. అసలు ఈ బ్యాటిల్ ఆఫ్ కడిష్ ఎవరెవరికి జరిగిందంటే మనకి ఏన్షియంట్ ఈజిప్షియన్స్ ఉంటారు కదా, సో ఏన్షియంట్ ఈజిప్షియన్స్కి అండ్ హిటైటిస్, సో వీళ్ళు కూడా ఒక తరం అయితే వాళ్ళు అంటారు, ఒక జాతికి చెందిన వాళ్ళు అని కూడా అనుకోవచ్చు ఈజిప్ట్స్ లాగా ఇలా. సో ఈ ఈజిప్షియన్స్కి అండ్ హిటైటిస్కి జరిగిన వారే ఈ బ్యాటిల్ ఆఫ్ కడిష్. సో ఇందులో మనకి ఈ ఏషియన్స్ రూలర్ వచ్చి మనకి రామ్సీస్ 2, సో రామ్సీస్ 2 అని కూడా అనొచ్చు. సో ఆయన ఈ ఏషియంట్ ఈజిప్ట్స్ కింగ్ అని అయితే అనొచ్చు. అండ్ మనకి హిటైట్ ఎంపరర్ వచ్చి మౌటలీ 2. సో ఈ రామ్సీస్ 2కి అలాగే మౌటలీ 2కి అయితే జరిగిన వారే ఈ బ్యాటిల్ ఆఫ్ కడిష్. సో ఇందులో మనకి చాలా థీరీస్ అయితే ఉన్నాయి, అంటే చాలా డాక్యుమెంటరీలు కూడా చేశారు, బట్ చాలా వరకు చేసిన డాక్యుమెంటరీస్ అన్నీ మనకి ఈజిప్షియన్ క్రోనాలజీలోనే దొరికాయి. సో వాళ్ళే ఎక్కువ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో మరి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు రాశారా లేదా అని అయితే మనం గెస్ చేయలేం, బట్ ఉన్న దాంట్లో 100% పైగానే మనకి ఈ ఈజిప్షియన్ క్రోనాలజీలోనే అయితే దొరికింది. అండ్ ఇది వార్ అయితే ఏ టైంలో ప్లేస్ అయిందంటే ఇది మనకి 1274 BCE, ఆ టైంలో అయితే ఈ వార్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది స్టార్ట్ అయింది మెయిన్ రీజన్ వచ్చి సిటీ ఆఫ్ కడిష్, సో అక్కడైతే జరిగింది. సో అందుకనే దీని పేరు బ్యాటిల్ ఆఫ్ కడిష్ అని కూడా అయితే అనడం అయితే జరిగింది. సో ఇది ఒక హబ్ లాగా అయితే అప్పుడు టైంలో అయితే ఒక హబ్ లాగా అయితే ఉండేది ఈ కడిష్. మనకి చాలా కావాల్సిన ఈ వసతులు ఇవన్నీ అక్కడ ఉండేవి. అండ్ మనకి ఈ మెడిసిన్స్ కానివ్వండి, ఫుడ్కి సంబంధించింది కానివ్వండి, మనకు ఒక హబ్ అయితే అంటాం కదా. సో ఇప్పుడు మనం టెక్నాలజీకి ఒక హబ్ అలా అయితే అంటాం కదా. సో అదేవిధంగా ఈ సిటీ ఆఫ్ కడిష్ అనేది కూడా ఒక హబ్ లాగా అయితే ఉండేది మొత్తానికి. అండ్ దాన్ని ఇంపోర్ట్ ట్రేడ్ సెంటర్ అని కూడా అయితే అనేవాళ్ళు ఈ సిటీ ఆఫ్ కడిష్ని. మొత్తం ట్రేడింగ్ అయితే అంతా అక్కడ జరిగేది, అందుకనే దాన్ని ట్రేడ్ సెంటర్ కింద కూడా అయితే పిలిచేవాళ్ళు. సో ఈ బ్యాటిల్ ఆఫ్ కడిష్ గురించి చెప్పాలంటే ఇదే ఫస్ట్ వార్ అని హ్యూమన్ కైండ్లో చాలా వీడియోస్ అయితే వచ్చాయి, బట్ ఇదే ఫస్ట్ వార్ ఆఫ్ హ్యూమన్ కైండ్స్ అని అయితే కాదు, దానికి ముందు చాలా వార్స్ అయితే జరిగాయి, కానీ ఫుల్గా డాక్యుమెంటెడ్ చేసినది అయితే ఇదే ఫస్ట్. సో కంప్లీట్గా డాక్యుమెంటేషన్ స్టార్ట్ టు ఎండ్ అండ్ ఆఫ్టర్ ది వార్ కూడా అసలు ఏం జరిగిందో కూడా ఒక డాక్యుమెంటేషన్ చేసింది వచ్చిన హిస్టరీ ఇదంతా మనకి డాక్యుమెంటేషన్ అయిన వార్ ఏదైతే ఉందో ఫస్ట్ వార్ వచ్చి ఈ బ్యాటిల్ ఆఫ్ కడిష్. సో అందుకనే చాలామంది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అని చెప్పి అయితే పెడతా ఉంటారు, బట్ ఇది వచ్చి ఫస్ట్ వార్ అయితే కాదు. సో దీనికన్నా చాలా సంవత్సరాల క్రితం కూడా అయితే మనకి వార్స్, పెద్ద పెద్ద వార్స్ అయితే జరిగే కానీ మనకి ఫుల్గా డాక్యుమెంటేషన్ అయితే జరగలేదు, బట్ ఈ వార్కి అయితే
ఫస్ట్ వారిదే ఫుల్గా మనకి డాక్యుమెంటేషన్ అయితే జరగడం, అది కూడా మనకి ఈజిప్షియన్ క్రోనాలజీలో అయితే డాక్యుమెంటేషన్ అయితే జరిగింది. అండ్ ఇది కూడా మనకి ఏ ఈజిప్షియన్ సోర్సెస్ ఏ నుంచి అయితే ఇది డాక్యుమెంటేషన్ అయితే జరిగింది ఏంటంటే పోయమ్ ఆఫ్ పెంటార్ అండ్ బులెటిన్. సో ఈ రెండు ఈజిప్షియన్కి సంబంధించినవి. సో వాటిల్లో అయితే ఇది కంప్లీట్గా డాక్యుమెంటేషన్ అయితే జరిగింది. సో చాలామంది ఫేక్ ఇదైతే అనుకుంటున్నారు, కానీ బట్ ఇది వచ్చి నిజంగా జరిగిన ఒక ఫ్యాక్ట్. సో ఇది రియల్గా అయితే ఈ బ్యాటిల్ అయితే జరిగింది. సో చాలామంది ఫేక్ అయితే అంటారు, చాలామంది ఫేక్ కాదంటారు, అదంతా కాదు, ఇదైతే ఫ్యాక్ట్, నిజంగా అయితే జరిగిన బ్యాటిల్. సో అసలు ఇప్పుడు ఈ బ్యాటిల్ ఆఫ్ కడేష్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటో మనం అయితే ఇప్పుడు అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చి మనకి ఈ కడేష్ అనే ఊరు అసలైతే ఇది ఈజిప్షియన్స్ అయితే వాళ్ళది, వాళ్ళ పాలనలో అయితే ఉండేది. బట్ ఈ హిటైటిస్ అనేవాళ్ళు ఫోర్స్ఫుల్గా అంటే బలవంతంగా సో ఆ కడేష్ అనే ఊరిని వాళ్ళ ఆధీనంలోకి అయితే తీసుకొచ్చి అండ్ ఆ కడేష్ ఊరికి హెడ్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకి చాలా ట్రబుల్స్ అయితే తీసుకొచ్చేవాళ్ళు. చాలాసార్లుగా మల్టిపుల్ టైమ్స్లో అయితే దీని హెడ్స్ అనేవాళ్ళు మారుతూ ఉండేవాళ్ళు. సో ఈ హిటైటిస్ అనేవాళ్ళు మారుతూ ఉండడమే కాక ఈ కడేష్ ఊరు హెడ్ అయితే ఉన్నారో, సో వాళ్ళకైతే చాలా రకాలుగా అయితే ట్రబుల్స్ తీసుకురావడం అయితే స్టార్ట్ చేశారు. సో ఆ కడేష్ అనే ఊరికి హెడ్ ఉన్న అతని పేరు వచ్చి తుత్మోసి థర్డ్. సో ఆయనైతే ఆ ఊరికి హెడ్ కిందకి అయితే ఉండేవాడు. సో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను హెడ్ అని ఇలాంటివనే వర్డ్స్ అనేది. సో చాలామంది మీరు ఇంగ్లీష్లో అయితే ఉంది, నాకు తెలిసి ఫస్ట్ టైం నేనే ఈ వీడియో ది బ్యాటిల్ ఆఫ్ కడేష్ గురించి తెలుగులో అయితే చేయడం. సో అందుకనే ఈజీగా అండర్స్టాండ్ చేయడానికి నేను కొంచెం మన తెలుగు నరేషన్లో అయితే చెప్తున్నాను. సో ఇలా ఉందా అని అయితే అనుకోకండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో మన వాళ్ళకి అర్థం అవ్వడానికి నేను దాన్ని కొంచెం నరేషన్ అయితే యాడ్ చేసి అయితే చూసి చెప్తున్నాను. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ తుత్మోసి థర్డ్ అనే అతను ఈజిప్ట్స్లోకి చాలాసార్లుగా అయితే చొరబడినట్టు చొరబడి మొత్తానికి అక్కడ ఉన్న ఆ రాజును కలిసి, సో వాళ్ళు ఈ హిటైటిస్ అనేవాళ్ళు తినని ఎంత ట్రబుల్ పెడుతున్నారో, ఆ సిటీని ఎంత ట్రబుల్ పెడుతున్నారో ఆ ఈజిప్షియన్ రాజుకి చెప్పడానికి అయితే చాలా విధాలుగా అయితే ప్రయత్నించారు. మొత్తానికి సక్సెస్ఫుల్గా వీళ్ళు వచ్చి ఆ ఈజిప్షియన్ రాజుకి వాళ్ళు ఎంత అయితే సఫర్ అవుతున్నారో వాళ్ళకి క్లియర్ కట్గా అయితే చెప్పడం అయితే జరిగింది. సో మొత్తానికి అప్పుడు రామ్సీ సెకండ్ అనే రాజు, సో మొత్తానికి వీళ్ళని ఎలా అయినా మనం ఈ హిటైటిస్ అనే వాళ్ళని మనం తరిమి కొట్టాలని చెప్పి ఆయనైతే గట్టిగా నిర్ణయం తీసుకుని, సో దీనికి కొన్ని రీజన్స్ కూడా అయితే ఉన్నాయి. ఇందులో మనకి మెయిన్ రీజన్ వచ్చి వాళ్ళని ఈ కడేష్ అనే ఊరి నుంచి కనుక తరిమి కొడితే వీళ్ళ ఇలా ఈజిప్షియన్ బోర్డర్ని పెంచుకోవడం కూడా అయితే జరుగుతుంది. సో దానివల్ల వీళ్ళకి చాలా లాభాలు అయితే ఉంటుంది, వాళ్ళ ఊరు ఈజిప్ట్ అనే ఊరిని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, దేశాన్ని అనేది ఎక్స్పాండ్ చేసుకున్నట్టయితే ఉంటుంది. అండ్ ఈ సిటీ ఆఫ్ కడేష్ అనేది ఒక హబ్ లాగా ఉండేదని అయితే మీకు చెప్పాను, అది ట్రేడ్ సెంటర్ కింద కూడా ఉండేదని చెప్పాను. సో ఈ ట్రేడ్ సెంటర్ అనేది ఈజిప్ట్ పరిపాలనలో ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి ఈ రామ్సీస్ సెకండ్ అనే అతను నిర్ణయం తీసుకుని ఎలా అయినా ఈ హిటైటిస్ని తరిమి కొట్టాలని అయితే తను అనుకోవడం అయితే జరిగింది. సో ఆ విధంగా అయితే మనకి బ్యాటిల్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం అసలు బ్యాటిల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు దాకా మనం అసలు ఈ బ్యాటిల్ ఆఫ్ కడేష్ అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాం, అండ్ ఇది బ్యాటిల్ అనేది ఎలా స్టార్ట్ అయ్యిందో కూడా మాట్లాడుకున్నాం, అండ్ ఇప్పుడు బ్యాటిల్ ఎలా జరిగిందనేది కూడా అయితే మాట్లాడుకుందాం. సో మొత్తానికి రామ్సీస్ సెకండ్ అనే రాజు ఎలా అయినా ఈ హిటైటిస్ని తరిమి కొట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని వార్కి అయితే డిక్లేర్ అయితే చేయడం అయితే జరిగింది. సో వీళ్ళకి ఉమెన్స్ అని చెప్పి ఒక క్రూ అయితే ఉంది, మొత్తానికి ఆ క్రూని అయితే వాళ్ళు వాళ్ళ ప్లేసెస్కి అయితే పంపించడం అయితే జరిగింది. సో దీని మొత్తానికి ఈ రామ్సీస్ సెకండ్ అనే అతను తన వాళ్ళ ఫోర్సెస్ నుండి తన పెద్ద సిటీ అనేది ఉండేది, రామ్సీస్కి ఒక పెద్ద సిటీ అయితే ఉండేది, ఈ ఫోర్సెస్ ఇలాంటివన్నీ ఆ సిటీలో అయితే ఉండడం అయితే జరిగేది ఈ రామ్సీస్ సెకండ్ వీళ్ళందరూ. సో ఆ సిటీ నుంచి వీళ్ళని బయటికి పంపించి ఒక 4 డివిజన్స్ కింద అయితే డివైడ్ చేశారు. సో ఆ 4 డివిజన్స్ని 4 దిక్కులుగా అయితే పంపించడం అయితే జరిగింది. సో ఆ 4 డివిజన్స్ని కలుపుకుని అండ్ తిన వెనక వచ్చే వాళ్ళను కూడా కలుపుకుంటే మొత్తం 20,000 మెన్స్ అయితే ఉన్నారు. సో ఈ బ్యాటిల్లో ఓన్లీ మనకి ఈజిప్షియన్స్ దగ్గరే వచ్చి మనకి 20,000 మెన్స్ అయితే పాల్గొనడం అయితే జరిగింది. సో ఈ టైంలోనే మన రామ్సీస్ సెకండ్ రాజు సో ఒక 2 పెద్ద మిస్టేక్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ మిస్టేక్స్ వల్ల తన రాజ్యం పడిపోవడం కూడా అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఆ 2 మిస్టేక్స్ వచ్చి ఫస్ట్ వచ్చి తను బాగా క్యూరియాసిటీ ఈగర్నెస్తో అయితే ఉన్నాడు, ఎలా అయినా మనం ఈ హిటైటిస్ని తనివి కొట్టాలి అని చెప్పి ఏ ప్లానింగు స్ట్రక్చరు లేకుండా డైరెక్ట్గా వారికి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది.
సో ఇలా ఒక 5 డివిజన్స్గా వీళ్ళు వెళ్ళిన వాళ్ళు కాస్త 3 డివిజన్స్కి పడిపోవడం అయితే జరిగింది ఈ వార్లో. సో మొత్తానికి తిన ఇంకా వార్ అయితే ఎండ్కి వచ్చేస్తుంది. సో రామ్సీ సెకండ్ అంటే ఈజిప్షియన్ ఓడిపోయే స్టేజ్కి అయితే వచ్చేసింది అని అయితే అనిపించింది. సో తను చేసిన ఫస్ట్ మిస్టేక్, సో ఆతృత పడ్డాడు, ఎలా అయినా వెళ్ళాలని చెప్పి వార్ గెలవాలని చెప్పి తను తొందరపడి అయితే వార్కి అయితే వెళ్ళిపోయాడు. సో దానివల్ల చాలామంది అయితే చనిపోవడం అయితే జరిగింది అండ్ ఈజిప్షియన్స్ పడిపోవడం కూడా అయితే జరిగింది. సో రామ్సీ సెకండ్ తన డౌన్ఫాల్ అయితే అక్కడైతే స్టార్ట్ అయింది. అండ్ రామ్సీ సెకండ్ రాజు సెకండ్ చేసిన మిస్టేక్స్ వచ్చి మాటలు నమ్మారు. సో చాలామంది అయితే ఈ బెడోయన్స్ అని చెప్పి వాళ్ళకు ఒకటి అయితే ఉండేది. సో ఎడారిలో తిరిగే అదొక సేన అని అయితే అనుకోవచ్చు. సో వాళ్ళైతే పడిపోయారు, సో వాళ్ళైతే సరెండర్ అయిపోయారు. సో ఇలాంటి న్యూసెస్ అయితే రామ్సీ సెకండ్ అయితే విని నిజం అని చెప్పి తను నమ్మడం అయితే జరిగింది. సో ఇలా నమ్మడం వల్ల ఈ చేసిన 2 మిస్టేక్స్ వల్ల తన పతనం అయితే స్టార్ట్ అయ్యింది. సో ఈజిప్షియన్స్ రాజు అయితే పడిపోవడం, ఈజిప్షియన్స్ మొత్తం అయితే పడిపోతుంది, ఇంకా మొత్తానికి హిటైటస్ అయితే గెలిచే స్టేజ్ దాకా అయితే వెళ్ళిపోయింది. సో అప్పుడు రామ్సీ సెకండ్ మళ్ళీ తిరిగి పుంజుకోవడం అయితే స్టార్ట్ అయింది. సో తన స్టాటిస్టిక్స్ ఇవన్నీ టాక్టిక్స్ ఇవన్నీ చేంజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. సో అప్పుడు రామ్సీ సెకండ్ తన ప్రొటెక్టర్ని అయితే పీల్చుకురావడం అయితే జరిగింది. సో తన ప్రొటెక్టర్తో అండ్ మిగిలిన 3 డివిజన్స్తో కూర్చుని కొత్తగా రీఆర్గనైజ్ అయితే చేశారు. సో ఎవరెవరు ఏ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా అయితే వాళ్ళ స్ట్రాటజీస్ అని అయితే ప్లాన్ చేశారు, సో ఎలా అయితే మనం వాళ్ళని దెబ్బతీయాలి, వాళ్ళ స్ట్రాటజీస్ని దెబ్బతీయాలి, ఇవన్నీ అయితే తను అప్పుడు ప్లాన్ చేయడం అయితే జరిగింది. సో సహం సేన పడిపోయాక తను ప్లానింగ్ అయితే స్టార్ట్ చేశాడు. అండ్ అదే టైంకి రామ్సీస్కి తోడుగా పటోరా అనే ఒక డివిజన్ అయితే ఉంది. ఆ డివిజన్ కూడా వాళ్ళతో యాడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఆ పటోరా డివిజన్ను కూడా లీడర్షిప్ కింద రామ్సీ సెకండే చూసుకున్నాడు. సో తనే వాళ్ళకి లీడర్ కిందకి అయితే మారి సో తన సైన్యాన్ని ఇంకా పెంచుకోవడం అయితే జరిగింది. సో పెంచుకుని తను ముందుకు వెళ్దామని చెప్పి తను స్ట్రాటజీస్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు. అదే టైంలో ఈ రామ్సీ సెకండ్కి ఒక నిజం అయితే తెలిసింది. ఏదైతే నేను ఈ ఎడారి సైన్ అయితే ఉంది, అది పడిపోయింది, అది సరెండర్ అయిపోయింది అని అయితే చెప్పారో, అసలు ఆ సేన ఏదైతే ఉందో అది కంప్లీట్గా హిటైటస్ వాళ్ళదే అని అయితే తెలిసింది. సో వాళ్ళే ఆ సేన అని అయితే అప్పుడైతే తెలిసింది. సో వాళ్ళల్లో మనుషులే అందులో అయితే ఉండి సో ఈజిప్షియన్ రాజు ఈ రామ్సీ సెకండ్ని అయితే నమ్మించారు. బట్ ఫైనల్గా తెలిసింది ఏంటంటే వాళ్ళు కూడా హిటైటస్కి సంబంధించిన ఆర్మీ అని. సో రామ్సీ సెకండ్ అనేతను ఈ పొటోరా డివిజన్స్తో కలిసి మొత్తానికి ఈ హిటైటస్ని అయితే రివర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఆ రివర్ పేరు వచ్చి ఆరెంటీస్ రివర్. సో మొత్తానికి ఆ రివర్కి దగ్గరికి అయితే వీళ్ళు అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. మొత్తానికి అదే టైంలో ఈ సిటీ ఆఫ్ కడేష్లో ఉన్న ఈ రిజర్వ్ ఫోర్సెస్ మోటాలి వాళ్ళైతే, సో ఆ రాజు వాళ్ళకి మోటాలి, సో ఆయనైతే ఏమీ మాట్లాడకుండా అండ్ ఏ సపోర్టు చేయకుండా ఈ హిటైటస్ ఆర్మీకి, సో ఆయనైతే కామ్గా అయితే ఉండడం అయితే జరిగింది. కంప్లీట్గా ఈ డాక్యుమెంటేషన్ మొత్తంలో ప్రతిదీ డీటెయిల్డ్గా అయితే వచ్చింది కానీ బట్ ఆ ముటాలి అనే అతను ఎందుకు వాళ్ళ ఫోర్సెస్ని ఈ వార్లోకి అప్పటిదాకా హిటైటస్కి సపోర్ట్ అయితే చేశారు, అసలు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా ఆయనే. సో ఈ హిటైటస్ ఎప్పుడైతే ఈ బ్యాటిల్ ఆఫ్ కడేష్ అయితే జరగడానికి కారణం ఈ రామ్సీ సెకండ్, అలాగే ఆయనకు ఆపోజిట్గా ఉన్నది కూడా ఈ ముటాలి సెకండే. సో బట్ ఆయన సడన్గా వాళ్ళ ఫోర్సెస్ను కూడా ఆయనకి ఏమి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఆయన సడన్గా అయితే అక్కడ ఆగిపోవడం అయితే జరిగింది. సో ఆ రీజన్ ఏంటి అని చెప్పి మనకి ఈ డాక్యుమెంటేషన్లో ఎక్కడైతే మనకైతే మెన్షన్ చేయలేదు. సో ఇదే మెయిన్ పాయింట్ అయింది చాలామంది డాక్యుమెంటేషన్ కూడా నెగిటివ్ అని అయితే చూపించడానికి, ఎందుకంటే ఇదంతా ఈజిప్షియన్స్ డాక్యుమెంటైజేషన్. సో వాళ్ళకి అక్కడ ఏదో అయితే జరిగింది మనకి తెలియకూడదని చెప్పి అండ్ ఫుల్లీ డాక్యుమెంటెడ్ అయింది ఇది ఫస్ట్ది ఇదే కాబట్టి, సో వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు డాక్యుమెంటేషన్ చేశారని చెప్పి ఇప్పుడు రోమ ఇప్పటికీ అంటా ఉంటా వాళ్ళు అనేవాళ్ళు ఇప్పటికీ అనేవాళ్ళు. సో దాని గురించి బట్ అక్కడ ఏం జరిగిందో ఓన్లీ గాడ్ నోస్. అప్పుడు వాళ్ళు ఇప్పుడైతే బతికిలేరు. సో ఇప్పటిదాకా మనం ఈ డాక్యుమెంటేషన్లో ఏదైతే ఉందో అదే నిజమని నమ్మడం తప్ప అసలేం జరిగిందో మనకైతే అప్పటికీ తెలియదు. సో ఈ ముటాలి అనే అతను ఆ రిజర్వ్ ఫోర్సెస్ని కనుక డిప్లాయ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ వార్ అయితే హిటైటస్ గెలిచేవాళ్ళు. బట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్న ఈ ముటాలి అనే అతను ఆ రిజర్వ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయలేదు. సో అందుకే చాలామందికి ఇది ఈ ఈజిప్షియన్స్ ఏదైతే రాశారో ఈ డాక్యుమెంటేషన్ సో అదైతే తప్పు అంటున్నారు, ఏదో రీజన్ లేకుండా అయితే తనైతే తన రిజర్వ్ ఫోర్సెస్ని అయితే డిప్లాయ్ చేయడు కదా, సో చేయకుండా ఉంచాడు కదా, సో అందుకే ఏదో జరిగిందని చెప్పి అయితే ఉంటుంది. బట్ ఏం జరిగిందో అయితే మనకైతే ఇంకా తెలీదు.
అండ్ అదే టైంలో ఈ ఈజిప్షియన్స్ ఉన్నారు కదా, సో వీళ్ళు వాళ్ళ చారెట్స్ యూజ్ చేసుకుని ఆ రివర్ దగ్గర ఉన్న ఈ హిటైటైస్ ఆర్మీని ముంచేయడానికి లేదా అక్కడి నుంచి వాళ్ళని చంపేయడానికి ఇలా చాలా ప్లాన్స్ అయితే చేశారు. చాలా విధంగా వాళ్ళు సక్సీడ్ అయితే అయ్యారు. మొత్తానికి ఈ విధంగా వీళ్ళు హిటైటైస్ను మొత్తాన్ని అయితే వాళ్ళు ఆ బ్యాటిల్ ఆఫ్ కడేష్, ఆ సిటీ ఆఫ్ కడేష్ నుంచి కంప్లీట్గా ఈజిప్షియన్ బార్డర్స్ దగ్గర నుంచి అయితే తరివి కొట్టడం అయితే జరిగింది. సో ఆ విధంగా ఈ బ్యాటిల్ ఆఫ్ కడేష్ అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ ది బ్యాటిల్, సో బ్యాటిల్ అయ్యాక ఏం జరిగిందో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. మొత్తానికి అయితే ఈజిప్షియన్స్ ఈ హిటైటైస్ని అయితే తరిమి కొట్టారు. సో వాళ్ళు మొత్తానికి అయితే ఈజిప్షియన్స్ అనేది విక్టరీ అయితే సాధించారు. రామ్సీ సెకండ్ వాళ్ళది విక్టరీ అని చెప్పి అయితే తను అయితే తీర్మానం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో చాలా హ్యాపీగా అయితే ఉన్నారు ఈజిప్షియన్స్. అదే టైంలో ఈ ముటాలీ అనే అతను కూడా, వాళ్ళైతే మేము కూడా గెలిచాం, సిటీ ఆఫ్ కడేష్ని మేము ఈజిప్షియన్స్కి ఇవ్వలేదు, మా దగ్గర ఏదైతే ఉంది మేము ఈజిప్షియన్స్కి అయితే ఇవ్వలేదు అని అయితే వాళ్ళు కూడా విక్టరీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు అసలు ఈ వార్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజనే ఆ సిటీ ఆఫ్ కడేష్ని ఈజిప్ట్స్ సొంతం చేసుకోవాలి లేదా హిటాటిస్ సొంతం హిటాటిస్ దగ్గర నుంచి తీసుకోవాలని అయితే జరిగింది. మొత్తానికి హిటాటిస్ని అయితే వీళ్ళు తరిమి కొట్టారు, కానీ సిటీ ఆఫ్ కడేష్ అయితే ఈజిప్ట్స్ అయితే పొందలేకపోయారు. సో అందుకనే ఈ ముటాలి అనే అతను విన్ అయ్యాడని చెప్పి విక్టరీ అయితే చెప్పాడు. అలాగే ఈజిప్షియన్స్ రామ్సీస్ సెకండ్ కూడా మేము విన్ అయ్యాం, వాళ్ళని తరిమి కొట్టామని విక్టరీ అయితే ఇచ్చుకున్నారు. సో తర్వాత ఈ సిటీ ఆఫ్ కడేష్లో వీళ్ళు ఒక కొత్త పాస్ అయితే తీసుకొచ్చారు, రూల్ అయితే పాస్ చేశారు. సో ఎవరైతే చొరబడి వేరే దేశాలకు కానీ వేరే రాజ్యాలకు కానీ చొరబడి అయితే ఉన్నారో, సో వాళ్ళందరూ తిరిగి వచ్చేయచ్చని చెప్పి ఈ రూల్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది. అది కూడా 1258 BCE అప్పుడైతే దీన్ని అయితే పాస్ చేయడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి ఈ సిటీ ఆఫ్ కడేష్ని టెరిటరీ ఆఫ్ కడేష్ కింద అయితే పిలవడం అయితే జరిగింది. సో అందరూ శాంతి ఒప్పందాలు అయితే చేసుకున్నారు. సో ఏ గొడవలు లేకుండా మొత్తానికి ఈ వారంతో కొలిక్కొచ్చిందని చెప్పి అయితే వాళ్ళంతా డిక్లేర్ అయితే చేశారు. సో ఇది గైస్ మనకి అసలు బ్యాటిల్ ఆఫ్ కడేష్ జరిగింది. సో యాక్చువల్ రీజన్, అలాగే బ్యాటిల్ ఎలా జరిగింది అండ్ ఆఫ్టర్ ది బ్యాటిల్ ఏం జరిగిందో కంప్లీట్గా అయితే మీకు డీటెయిల్గా అయితే వీడియోలో చెప్పాను. సో నాకు తెలిసి వీడియో మీ అందరికీ డీటెయిల్గా అర్థమైనట్టు అయితే అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక అంతగా బాగోకపోతే క్షమించండి. సో ఇంకా వీడియోస్ దీని గురించి అయితే చేస్తూ ఉంటా కాబట్టి ఖచ్చితంగా నా ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి.